గుర్తు తెలియని దొండగులు ఏటీఎంలు ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన దుబ్బాక నియోజకవర్గంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ యూనియన్ బ్యాంకు ఏటీఎం, మిరుదొడ్డి మండల కేంద్రంలో యూనియన్ బ్యాంకు ఏటీఎంలలో గుర్తు తెలియని దొండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్లు పగలగొట్టి డబ్బులు లేకపోవడంతో వెళ్లిపోయారని ఏసీపీ రామేశ్వర్ వెల్లడించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఏదో ఒక బ్యాచ్ వచ్చి ఈ ఘటనకు పాల్పడి ఉంటారని తెలిపారు. ఒకే సమయంలో రెండు ఏటీఎంలలో చోరీ యత్నించారు. రెండింట్లో డబ్బులు లేకపోవడంతో వెళ్లిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిమ్మాపూర్లో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఏటీఎం రాత్రి గుర్తు తెలియని దొంగలు బ్రేక్ చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇదే సమయంలో మిరుదొడ్డిలో కూడా ఒక ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం అటెంప్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక బ్యాచ్ ఏదన్నా వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ వాళ్ళు అటెంప్ట్ చేసిన టైమింగ్స్ కానీ ఇవన్నీ మనం టెక్నికల్గా చూసి కేసు ఛేదించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాము.